కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథమును చదువుకుని దినాంశమును ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 23:31-32 వచనాలను నేను చదువుతాను. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచునుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుమో, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటువేయును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో మనం చూసినట్లయితే భయంకరమైన విషమును గురించి మనం మాట్లాడుచూ ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి సర్పాలతో మనము పోలుస్తూ ఉంటాం. అవి కరిచినప్పుడు ఒక వ్యక్తి ప్రాణానికే ముప్పు వస్తుంది. కాబట్టి అలాగే మరి కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు, కొన్ని రకాలైనటువంటి పాపపు క్రియలు, అవి మనలను సర్పముల వలె కరచి చివరికి మన ప్రాణానికి హాని చేస్తాయి. గత దినము మనం ధ్యానించినట్లుగా పుల్లల మధ్య సర్పము తాగుకొని పౌలు చేతిని పట్టుకుని ఎలాగైతే వేలాడిందో, మనుషులలో సాతాను యొక్క చెడు క్రియలు తాగుకొని ఉన్నవి, అవి విషముతో నిండుకొని ఏదో ఒక దినాన మనలను నాశనం చేయాలని ఆ శరీర సంబంధమైన క్రియలు కాచుకొని ఉన్నాయి. అయితే అది ఎప్పటికైనా మనలో ప్రమాదమే. చాలా మంది తమ తమ చెడు కార్యములను గూర్చి చాలా తేలికగా మాట్లాడుచూ ఉంటారు. అది చిన్న పాపమేనండి, అది చిన్న అలవాటండి, నా శరీరంలో ఆ చిన్న కోరిక నేను చంపుకోలేకపోతున్నానండి అని ఈ విధంగా వారు చెప్తూ ఉంటారు. పాము చిన్నదైనా మరణం వస్తుంది, పెద్దదైనా మరణం వస్తుంది. కారణం అది పుట్టుకతోనే విషము కలిగి ఉన్నది. అలాగే లోక సంబంధంగా శరీర క్రియలు మన శరీరమునకు ఆత్మకును నష్టం చేకూరుస్తూ ఉంటాయి. కాబట్టి పాపము చిన్నదైనా పెద్దదైనా, వ్యసనము కూడా చిన్నదైనా పెద్దదైనా, చివరికి మనకు తీరని నష్టాన్ని అది మిగులుస్తూ ఉంటుంది. అయితే అగ్ని అభిషేకము పొంది పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి దాని క్రియను ప్రారంభించినప్పుడు పాముల వంటి క్రియలు ఏమీ చేయలేక ఒకదాని తర్వాత ఒకటిగా అవి బయటికి జారుకుంటాయి. ఈ రీతిగా అపవిత్రాత్మలన్నీ కూడా తొలగిపోతాయి. మనుషునిలో ఉండేటటువంటి శరీర క్రియలే పాముతో పోల్చబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ విశ్వాస యాత్రలో ప్రభు కృపను బట్టి అనేక కుటుంబాలను దర్శించటం జరిగింది. కాబట్టి ఎక్కువగా నేను గమనించినది ఏంటంటే చాలా కుటుంబాలలో బహు నష్టాలు జరగటానికి గల కారణం వారి గృహములో ప్రార్థన లేకుండుటయే. ముఖ్యంగా దేవుని గూర్చిన భయము భక్తి లేని కారణము చేత వారి కుటుంబాలు చీకటి శక్తులతో పీడించబడుచు ఉండుట నేను గమనించి ఉన్నాను. వారు ఆపత్కాలంలో మాత్రం దైవ సేవకుల యొక్క ఏదో ఒక నూనె కానీ వస్త్రం కానీ తీసుకుని వెళ్ళి దానిని వారు కేవలం భౌతికంగా ఏదో జరుగుద్దని వాడుకొనుచు ఉన్నారు. కానీ ఆ సర్పము వారి అంతరంగంలో ఉంది, వారి లోపల ఉంది. దాని మీద పైపూత ఎంత పూసినా ప్రయోజనం లేదు. ఆ లోపలికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. ఆ వాక్యము వారిలోనికి వెళ్తే సాతానుడు బయటికి పారిపోతాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుతారండి. కాబట్టి దేవుని వాక్యానికి ఎవరు దూరంగా ఉంటారో వారు సాతానుకు దగ్గరగా ఉంటారు. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు కూడా పాపిష్టి లోకపు క్రియలయందు ఆసక్తి కలవారై ఉన్నారు తప్ప దేవుని యందు భయభక్తులు సంపూర్ణంగా వారు కలిగిలేరు. ఏదో నామకార్థముగా ఆదివారము మందిరాలకు వెళ్తారు, మంచిదే. కానీ వారి హృదయము అక్కడ ఉండదండి. వారి హృదయంలో వాక్యానికి చోటు ఉండదు. మరియు వారు వాక్యము మధ్యనే ఉంటారు, అనగా బోధకులు బోధించే చర్చిలోనే ఉంటారు, కానీ వారి హృదయం దానికి దూరంగా ఉంటుంది. కాబట్టి వారు వాడుక క్రైస్తవులుగా ఉంటారు, అలవాటు క్రైస్తవులుగా మారుతారు. అందువల్లనే వారి కుటుంబాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వారు అంటారు, మేము చర్చికి వెళ్తాం, దేవునికి కానుకలు ఇస్తా ఉన్నాం, క్రమం తప్పకుండా క్రైస్తవ విధానమును మేము ఆచరిస్తూ అన్ని చేస్తున్నాం,
మాకెందుకు శ్రమ అంటే దేవుని వాక్యము నీలోనికి రాకుండా నీలో ఉన్నటువంటి ఈగో అడ్డుకుంటూ ఉంది. నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు, నీ తెలివితేటలను గొప్ప చేసుకుంటున్నావు, నీ జ్ఞానాన్ని గొప్ప చేసుకుంటున్నావు, దేవునికి దేవుని వాక్యానికి బహు తక్కువ స్థానాన్ని ఇస్తున్నావు. అందుచేతనే దిగజారిన పరిస్థితులు నీ కుటుంబంలో ఉంటున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవులు మన పేరు పెట్టుకోవటం కాదండి, క్రీస్తుకు మాదిరిగా మనం జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. చాలామంది సంఘ పెద్దలుగా ఉన్నవారు కూడా వారిని గురించి నేను విన్నప్పుడు చాలా దుఃఖం కలిగింది. కారణం ఏంటంటే, దేవుని మందిరంలో సంఘ పెద్దలుగా ఉండాలంటే వారు ఎంతో నమ్మకస్తులుగా భయభక్తులు కలవారిగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మపూర్ణులు పరిశుద్ధులై ఉండాలి. కానీ నేటి సంఘాల్లో పెద్దలుగా వ్యవహరిస్తున్న వారు ఎలా ఉన్నారు ఆలోచన చేస్తే, నేను కొందరిని గూర్చి వారి పేర్లు వివరంగా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ వారు మారాలని, ఈ వాక్యము వారు విని వారి వ్యక్తిత్వాన్ని మార్చుకొని దేవునికి లోబడాలనే ఉద్దేశము ప్రేమ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ పెద్దలలో కొందరిని గూర్చి చాలా విస్మయం కలిగించే విషయాలు తెలిసాయి. ఆ సంఘ పెద్దలు మంచి ఉద్యోగస్తులు, సొసైటీలో మంచి ప్రొఫెషన్ కలిగినటువంటి వారు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, వారికి వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి, వారికి వచ్చేటటువంటి ఈవులను బట్టి, సమాజంలో వారి స్టేటస్ను బట్టి, సంఘంలో కూడా అలాంటి వారు ఉంటే ప్రజలు భౌతికంగా లోబడి ఉంటారన్న ఉద్దేశంతోనూ, వారి ద్వారా విస్తారమైనటువంటి కానుక సంఘానికి వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనూ వారిని ఆ సంఘంలో పెద్దలుగా నిర్ణయం చేయటం జరుగుతూ ఉన్నది. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ సంఘ పెద్దకు ఒక స్త్రీ అనగా ఒక భార్య కాకుండా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉంది అని నాకు తెలిసినప్పుడు నేను ఎంతగానో దుఃఖపడ్డాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధత లేని వారు నాయకులుగా ఉంటే సంఘం ఎంత ఘోరమైన స్థితిలో ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే మరొక సంఘ పెద్దని గురించి నేను విన్నప్పుడు, అతడు కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, లోకరీత్యా కరెక్ట్గా చెప్పాలంటే వారు మిక్కిలి ధనవంతులు, తద్వారా వారిని కూడా ఆ సంఘంలో మరి పెద్దలుగా నిర్ణయిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు అనేకములు ఉండవచ్చు, ఏది ఏమైనప్పటికీ వారు సంఘంలోకి వచ్చి సేవకుల మీద, యథార్థులైనటువంటి వారి మీద పెత్తనం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా వారి అధికారాన్ని వారి మీద చూపించి ఆదివారం కూడికి అవగానే యథావిధిగా వారు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ యొక్క చెడు వ్యసనాలు లేకుంటే ఆ త్రాగుడు జూదం వంటి క్రియలలో వారు పాల్గొంటున్నారు. వారు సంఘాలలో ఒక ప్రక్క పెద్దలుగా, బయట మరొక విధంగా రెండు కోణాలలో వారు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారి వల్ల దేవుని నామానికి సంఘానికి ఎంతో అప్రతిష్ట అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి అలాంటి వారు దేవుని పరిశుద్ధ సంఘంలో నాయకులుగా ఉండుట అర్హులు కారండి. కాబట్టి అట్టి వ్యసనము నుండి విడిపించబడుటయే దేవుని చిత్తం, వాటిని విడిచిపెట్టాలి. పిల్లరా, పౌలు గారు తన చేతిని పట్టుకున్న పామును ఏం చేశాడు? దానిని అగ్నిలో జాడించి ఏ హాని చెందలేదని బైబిల్లో మనం చూస్తున్నాం, అపొస్తలుల కార్యాలు 28:5. ఇక్కడ గమనిస్తే ఈ పెద్దలుగా ఉండే వారు ఏం చేయాలి? వారిలో లోపమైన వాటిని తీసివేసి అగ్నిలో పారవేయాలి. అగ్ని పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని శక్తి వారిలోనికి వస్తే వారిలో ఉన్న చెడ్డ వ్యసనాలన్నీ కూడా బయటికి పారిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే మీలో క్రియ చేయుచున్నటువంటి పాము వంటి రహస్య పాపములను పరిశుద్ధాత్మ అగ్ని దహించు నిమిత్తము వదిలివేసిన ఎడల మీరు ఏ హానియు చెందరో. మీ ఆత్మ సంబంధమైన జీవితమును దెబ్బతీసేటటువంటి రహస్య పాపములు ఏవైనను సరే, వాటిని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అగ్నిలో పారవేయండి, వాటిని విసిరివేయండి. ముఖ్యంగా నేటి తరాన్ని ఎంతగానో చెడగొట్టుచున్నవేంటో తెలుసా? శరీరాశలో నేత్రాశ జీవపు డంభముతో కూడినటువంటి వ్యర్థమైనటువంటి క్రియలో ప్రేమైనటువంటి దేవుని బిడలరా, దయచేసి ఇలాంటి వాటిని విసర్జించుట మంచిది. దేవునికి ఇష్టం లేని స్నేహాలు,
అక్రమ సంబంధముల వంటి భయంకరమైన పాముల వంటి చెడు క్రియలను మీరు జాడించి వేయండి, విసిరివేయండి. దాని మీద మీకు అసహ్యము పుట్టినట్లుగా దేవుని వేడుకోండి. లేని ఎడల అవి మిమ్మల్ని పట్టుకుంటాయి, దాని విషయం మీలోనికి వెళ్తుంది, మీ కుటుంబాలు చెల్లా చెదురైపోతాయి, మీ కాపురాలు నిలువున కూలిపోతాయి, చివరికి మీరందరూ కూడా బహు నష్టం పాలవుతారు, శ్రేష్టమైన ఆత్మ నరకం పాలవుతుంది. ఒకసారి ఆలోచన చేయాలని నేను ఈ సాయంకాల వేళ ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. పాము కరుచుట వలన మరణము సంభవించును, పాపము వలన వచ్చి జీతము కూడా అంతకంటే ఘోరమైనదే. అదేంటో తెలుసా? నిత్య మరి నరకం వైపు నిన్నది త్రోసుకుని వెళ్తుందని గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పాపమును అగ్నిలో జాడించి వేయనట్లుగా క్రీస్తు రక్తంతో కడుక్కోండి. ఒకవేళ అది మీకు అసాధ్యమైన ఎడల దేవుని సేవకుల యొద్దకు వెళ్ళండి. వారి ప్రార్థనల్లో, ఉపవాస కూడికల్లో పట్టుదలతో కూర్చోండి. దీన్ని నేను వదిలించుకోకుండా ఇంటికి వెళ్ళను, నన్ను అభ్యంతరపరుచుచున్న ప్రతి పాపమును నేను కడిగి వేసుకుంటాను, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటాను, పరిశుద్ధులు ఉన్నటువంటి సమాజంలో నేను నిలిచి పరిశుద్ధాత్మ శక్తి యొద్దకు వస్తాను, అప్పుడు నాలో ఉన్న సమస్తము పోతుందనే నిశ్చయతతో నీ వస్తే పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను దహిస్తుంది, నీలోని చెడు క్రియలు కేకలు వేసి పారిపోతాయి. రండి, అలాంటి మంచి స్థితిని కోరుకోండి. కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే వందనాలు. సమయంలో ప్రభా, పాము వంటి పాపాలు అనేకములు పట్టి మనుషులను బహునష్టం పాలు చేస్తున్నాయి, అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. నీ కృపలో నీ దహించు అగ్ని ద్వారా వారిలో ఉన్న పాపపు విషమును విరిచి నాయనా నిత్య జీవానికి అర్హులనుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ శ్రేష్టమైన రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది నాయన. ఈ వాక్యమును వినుచునని బిడలు వారి హృదయంలో పరితాపము పశ్చాత్తాపము నుండి హాలిడే అంటే జాలిడే కాదని, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించడానికి మంచి అవకాశం దొరికిన దినమని నీ కొరకు నాయన ప్రత్యేకపరుచుకునే హృదయాన్ని వారిలో పుట్టించండి. మీరాకడది సమీపముగా ఉంటుండగా మీరాకడలో కొనుకోబడుకు కావలసిన కృపను దయచేయమని ఆయన ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరికి మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపాన్ని దయచేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.